వ్యూయర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 3 వెరైటీస్ చూడబోతున్నామండి. ఒకటి నేను కట్టుకున్న వెరైటీ. అయితే మీరు ముందుగా ఇక్కడ ఉన్న నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెంబర్స్ యాడ్ చేసి పెట్టుకోండి. పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ ఉంది, గూగుల్ పే ఉంది అండ్ ఫోన్పే కూడా ఉంది. కింద ఉన్న నెంబర్కి మాత్రం ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఉంది. మీరు చక్కగా రెండు నెంబర్స్కి అయితే వాట్సాప్ అయితే చేయొచ్చు, కానీ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి పైన నెంబర్కి మాత్రమే మీరు చేయాలి. అలాగే పార్సిల్ ఆర్డర్ చేసుకున్న పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు ఓపెన్ చేసే దగ్గర నుంచి కూడా వీడియో తీసుకోండి. ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ మీరు ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఆ వీడియో మాకు పంపించేస్తే మేము ఆ సారీ రిటర్న్ తీసేసుకుంటాము. రిటర్న్ చేసేటప్పుడు మీరు కొరియర్ వాళ్ళకి ఏదైతే అమౌంట్ అనేది పే చేస్తారో మాకు అది రీచ్ అయిన తర్వాత ఆ అమౌంట్ కూడా మీకు యాడ్ చేసి మీకు పంపిస్తాం. లేదు అంటే వేరే సారీ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. కానీ పక్కాగా వీడియో ఉంటే మాత్రమే మేము సారీ అనేది రిటర్న్ తీసుకుంటాం. వీడియో లేకుండా సారీ అయితే రిటర్న్ తీసుకోము. తప్పకుండా వీడియో తీసుకోండి. మా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:15 నుంచి ఈవినింగ్ 6:15 వరకు మా టైమింగ్స్ ఉంటాయండి. ఈ టైంలో మీరు వాట్సాప్ చేస్తే కనుక మీకు కంపల్సరీ రిప్లై ఇస్తారు. 6:15 తర్వాత మీరు చేసే మెసేజెస్ అన్నిటికీ కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు కదా, అప్పుడు మీకు రిప్లై ఇస్తారు. ఓకేనా? ఆ తర్వాత చేసే మెసేజెస్కి మాత్రం పక్కాగా మీకు రిప్లై అయితే వస్తుంది, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తుంది, ఆ రోజు అయితే రాదు. ఇప్పుడు నేను కట్టుకున్న సారీ వచ్చేసి జార్జెట్లోనే ఒక డిఫరెంట్ మెటీరియల్ అండి. చాలా అంటే చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. సారీ నెంబర్ వచ్చేసి 1 నెంబర్. సారీ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. టోటల్గా మనకి కల్నేతలో వచ్చిందనమాట. ఇది జార్జెట్టే కానీ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. చాలా ఫాలింగ్, మనం రెగ్యులర్గా చూసే జార్జెట్ అయితే కాదు, కానీ చాలా సాఫ్ట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. కల్నేత అండి, వైట్ అండ్ బ్లూ కలర్ కల్నేత ఇచ్చేసి టూ సైడ్స్ కూడా ఒక చిన్న బోర్డర్ అనేది యెల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు. ఇది రెండు వైపులా ఉంటుంది బోర్డర్. అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు లైన్స్ వైజ్గా మనకి పళ్ళు అనేది ఇచ్చారు ఈ శారీకి. అలాగే ఇంకొకటి బ్లౌజ్, బ్లౌజ్ ఇలా ఇచ్చారు. కానీ మీరు కొంచెం డార్క్ కలర్ ఇట్లా కల్నీతలో వచ్చింది కదా బ్లౌజ్, లైట్ బ్లూ అండ్ యెల్లో కలర్ కల్నీతలో వచ్చింది బ్లౌజ్ కాకుండా ఇలా కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మీరు ఇలా కూడా డిజైన్ చేసుకోండి. ఇలా డిజైన్ చేసుకుంటే ఏంటంటే కొంచెం తేలిపోయినట్టుగా లైట్గా అనిపిస్తుంది అన్నమాట. మీరు ఇట్లా కొంచెం డార్క్ కలర్ ఈ కలర్ బ్లౌజ్ బోర్డర్ ఉంది కదా ఆ కలర్ బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుంది. మీరు నంబర్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి, ఉంటే పే చేస్తాము అని కూడా మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేస్తే కనుక శారీ ఉంటే వెంటనే మేము పక్కకు తీసి పెట్టేస్తాము. ఓకే, నెక్స్ట్ మనం ఇదే మెటీరియల్లో ఇంకొక కలర్ ఉంది అది కూడా చూద్దాం. శారీ నెంబర్ 2 అండి ఇది. అంటే ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, కానీ డిజైన్ చేంజ్ ఉంది. ఇక్కడ మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అండ్ కొంచెం స్నఫ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా. దానికి చక్కగా మనకి టెంపుల్ డిజైన్ అనేది యాడ్ చేశారు. మధ్యలో అంతా కూడా పీచ్ కలర్ ఉంటుంది అన్నమాట, పింక్ అండ్ పీచ్. ఇది మనకి పళ్ళు, పళ్ళు అనేది చాలా కలర్ఫుల్గా ఇచ్చారు. ఇది వచ్చేసి బ్లౌజ్, లైన్స్ వైజ్గా మనకి బ్లౌజ్ అనేది వచ్చింది. ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చక్కగా మనకి ఇలా ప్లెయిన్ కాన్సెప్ట్ విత్ బోర్డర్స్లో మనకు వచ్చింది. శారీ నెంబర్ వచ్చేసి 2. శారీ కాస్ట్ వచ్చేసి 650 రూపీస్ అండి. ఒక శారీ తీసుకుంటే కనుక మీకు షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. మా రెండు ఛానల్స్లో మీరు 2 శారీస్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మాకు రెగ్యులర్గా ఇంకా ఇలాగే ఉంటుంది అన్నమాట, 2 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్, 1 శారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది మీరు పే చేయాల్సి వస్తుంది. మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుందండి, చాలా ఫైన్ మెటీరియల్ ఇది, చాలా క్వాలిటీ కూడా ఉంది మనకి మెటీరియల్కి. టోటల్గా మనకి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. నెంబర్ 2 శారీ నెంబర్ 3 అండి ఇది. ఈ శారీ చాలామందికి, నా రెగ్యులర్ కస్టమర్స్ అందరికీ కూడా తెలుసు. ఈ శారీ ఏంటి అంటే మనకి జబర్దస్త్లో రష్మి కట్టుకుంది అండి, ఒక వీడియోలో, ఒక ఎపిసోడ్లో. అది నేను లాస్ట్ టైం స్క్రీన్ షాట్ కూడా పెట్టాను, స్టేటస్లో పెట్టాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శారీ అనమాట. పైన వచ్చేసరికి మనకి జార్జెట్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ బోర్డర్, ఇది 3 సైడ్స్ ఇచ్చారు. మధ్యలో క్రీమ్ మీద ఇట్లా మొత్తం శారీ అంతా కూడా చక్కగా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వచ్చింది. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది. బ్లౌజ్ మాత్రం మనకి టోటల్గా ప్లెయిన్ ఇచ్చారండి, బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చేసి బోర్డర్స్ అనేది మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్ బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం శారీ లుక్ వైజ్ ఇలా ఉంది. శారీ నెంబర్ 3 టోటల్ ఆల్ ఓవర్. శారీ నెంబర్ 4 ఇది మనకి ప్యూర్ ఖాదీ ఉంటుందండి. ఇంకొక విషయం ఏంటంటే డార్క్ కలర్స్
ఇలాంటి అంటే ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ జార్జెట్ టైప్ అయితే కనుక మనకి డ్రై వాష్ అట్లా ఏం అవసరం లేదు, మనం నార్మల్గా మెషిన్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ ఈ సారీస్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఒకసారి డ్రై వాష్ చేయండి. నాకు షోరూమ్ వాళ్ళు అయితే ఏం చెప్పలేదు, కానీ నా ఓన్ ఒపీనియన్ నేను మీకు షేర్ చేస్తున్నాను. డార్క్ కలర్స్ ఎప్పుడైనా సరే కొంచెం లిటిల్ బిట్ ఖాదీ వచ్చేసి, చందేరి వచ్చేసి, అలాగే జార్జెట్లో మనకి కొంచెం ఇవి వస్తాయి చూసారా, టై అండ్ డయా ఏదో అంటారు కలర్ షేడెడ్ లాగా, అలాంటి సారీస్ ఎప్పుడైనా సరే మీరు కంపల్సరీ ఒక్కసారి ఫస్ట్ టైం డ్రై వాష్ అయితే చేయించండి. దీనికి నేను కూడా ఇస్తున్న సజెషన్ అండి, షాపాలు అయితే నాకు డ్రై వాష్ అని చెప్పలేదు, కానీ ఇలాంటి సారీస్ మనం డ్రై వాష్ చేయించుకుంటేనే బాగుంటుంది కాబట్టి నా సజెషన్ నేను మీకు చెప్తున్నాను, అంతే నా ఒపీనియన్ షేర్ చేస్తున్నాను. ఇది ఖాదీ పట్టు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది, క్లాసీగా కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఇంట్లో కుంకుడుకాయ రసంతో కొంతమంది వాష్ చేస్తూ ఉంటారు, అలాగే షాంపూతో కూడా వాష్ చేసుకుంటూ ఉంటారు, కానీ వాటికి సంబంధించి క్లియర్గా మీరు తెలిస్తేనే అలా వాష్ చేసుకోండి, లేదు అంటే కనుక మీరు కంపల్సరీ డ్రై వాష్కి ఇచ్చేసుకోండి. టూ సైడ్స్ కూడా సిల్వర్ కలర్ బోర్డర్, ఇది రెండు వైపులా సిల్వర్ ఉంటుంది బోర్డర్. ఇది మధ్యలో అంతా కూడా చూడండి లక్షబుటి మోడల్లో చిన్న చిన్న మ్యాంగో డిజైన్. శారీ మొత్తం అండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, ఇది ఎండింగ్ వైప్ కదా, మొత్తం కూడా చాలా దగ్గర దగ్గరగా ఒక్కటే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు, సేమ్ గ్యాప్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్, టూ సైడ్స్ క్రీపర్ అనేది యాడ్ అవుతుంది, మధ్యలో అంతా కూడా జరి వచ్చింది. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ పార్ట్, సిల్వర్ కలర్తో బ్లౌజ్. ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ కుట్టించుకుంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. కలర్ అయితే మాత్రం బ్లూ కలర్ వచ్చింది, శారీ నెంబర్ 4 సిల్వర్ జరీతో. ఇంకొకటి వచ్చేసి శారీ నెంబర్ 5 అండి, పీచ్ కలర్. పీచ్ కలర్కి కూడా మనకి లక్షబుటి మోడలే, సేమ్ డిజైన్ అండి, కలర్ మాత్రమే మీకు చేంజ్ అవుతుంది, మిగిలిందంతా కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. కాబట్టి మీరు చూసుకుని చక్కగా ఒక ఫస్ట్ శారీ మీరు చూసుకుంటే అర్థమైపోతుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా జరీతో బ్లౌజ్ అనేది ఇలా ఇచ్చారు, నంబర్ వచ్చేసి 5. శారీ నెంబర్ 6, ఇది మనకి గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ కలర్ అండి, టోటల్గా బ్లూ కాదు, టోటల్గా గ్రే కూడా కాదు, గ్రేయిష్ బ్లూ కలర్ వచ్చిందనమాట, మిక్స్డ్ కలర్ వచ్చింది. దీని మీద కూడా మనకి లక్షబుటి ఉంటుంది. ఈ శారీస్ కట్టుకున్నా కానీ చాలా బాగుంటాయండి, కలర్ఫుల్గా కనిపిస్తాయి అండ్ గ్రాండ్గా కూడా ఉంటాయి. ఇది మనకి ప్యూర్ ఖాదీ వస్తుంది, లెనిన్ అండ్ ఖాదీ మిక్స్ అన్నమాట. ఇప్పుడు అన్నీ కూడా ఎట్లా అంటే మిక్సింగ్ ఫ్యాబ్రిక్స్ వస్తున్నాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ఇలా బుటీలాగా ఇచ్చారు డిజైన్. ఇది మొత్తం సిల్వర్ కలర్ అవడం వలన ఈ డార్క్ కలర్ మీద మీకు బాగా హైలైట్ అవుతూ కనిపిస్తుంది. శారీ నెంబర్ వచ్చేసి 6. శారీ నెంబర్ 7, ఇది మనకి పింక్ కలర్ అండి, పింక్ కలర్ వచ్చింది, సేమ్ డిజైన్, సేమ్ యాజ్ టీజ్ డిజైన్. ఈ ఇలాంటి శారీస్ కట్టుకున్నా కానీ మీకు పట్టు కట్టుకుంటే ఎంత గ్రాండ్గా అయితే ఉంటుందో అంత గ్రాండ్గా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 1400 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. ఒక శారీ అయితే ఉంటుంది, రెండు శారీస్ అయితే కనుక ఉండవు. టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీవేర్ దాంట్లో కూడా మనకి డైలీవేర్ జార్జెట్ పెట్టాం కదా, ఇందులో ఒకటి అందులో ఒకటి తీసుకోవడానికి ట్రై చేస్తే కనుక ఒక 100 రూపీస్ మీరు సేవ్ చేసుకోవచ్చు. శారీ నెంబర్ 8, ఇగో ఇలాంటి కలర్సే అండి కొంచెం భయపడుతూ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనం ఇంట్లో వాష్ చేసుకోవడానికి చెప్తున్నా, డ్రై వాష్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ అనమాట, ఇది ఒకటి నావీ బ్లూ కలర్, షేడెడ్ కాంబినేషన్స్ వస్తాయి చూసారా. అలాంటివి ఏవైనా సరే, అది జార్జెట్ మెటీరియల్ అయినా కూడా మీరు అంటే మరి నార్మల్గా రెగ్యులర్ వేర్ జార్జెట్ కాకుండా కొంచెం కాస్ట్లీ జార్జెట్ అయితే కంపల్సరీ మీరు డ్రై వాష్ అనేది చేయించుకోవాలి. ఇది మీకు కెమెరాలోకి బ్లూ కలర్ లాగా వచ్చిందండి, కానీ ఇక్కడ ఉన్నది మాత్రం కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్. ఇన్ కేస్ ఎవరికైనా ఈ కలర్ తీసుకోవాలనుకుంటే కనుక స్నాప్ పడగండి, ఒకసారి స్నాప్ పెట్టడానికి మీకు ట్రై చేస్తాం, ఎందుకంటే కెమెరాలో కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం. ఇది కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్. శారీ నెంబర్ 9, ఎల్లో కలర్. ఎల్లో కలర్కి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్డ్ కలర్తో జరి ఇచ్చారు, సేమ్ డిజైన్ అండి. కాకపోతే మీరు ఎల్లో కలర్ బ్లౌజ్ వేసుకునే కన్నా కూడా కొంచెం కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఇచ్చింది అయితే మనకి ఎక్కువ జరీ కనిపించేలాగా మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారు, కానీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కనుక బాగుంటుంది. శారీ నెంబర్ 10, ఇది మనకి బచ్చలి పండు రంగు కలర్ వస్తుందండి. టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది, ఇది ప్రింట్ కాదు, జరీ వీవింగ్ వస్తుంది ఇట్లా సపరేట్గా. బుటీ చూడండి, మీకు లక్ష బుటీ మోడల్ అని చెప్పాను కదా,
ఇలా టోటల్ వీవింగ్ వస్తుందన్నమాట. ఎక్కడ మీకు ఇట్లా అనుకున్నా కూడా మనకి ఏమన్నా బ్యాంగిల్స్ వేసుకున్నా పట్టే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే ఏ బుటీక్ ఆ బుటీక్ సపరేట్గా కటింగ్లో వచ్చింది, సపరేట్ కటింగ్ అన్నమాట మొత్తం ఇది. నెంబర్ వచ్చేసి 10, శారీ నెంబర్ 11, పింక్ కలర్తో వచ్చింది, పింక్ కలర్ బుటీ ఇది, మొత్తం ఆల్ ఓవర్ ఇట్లా వచ్చింది, ఫుల్ వస్తుందండి. ఎక్కడ కూడా మనకి కుచ్చిల పాటలో మనకి కొంచెం గ్యాప్ రావడమో అట్లా ఉండదు. కొన్ని శారీస్కి అట్లా ఇస్తారు కదా, ఈ శారీకి అలా కాకుండా శారీ మొత్తం కూడా మనకి బుటీ అనేది యాడ్ అవుతుంది. ఈ శారీ నెంబర్ వచ్చేసి 12 అండి. ఇది మనకి లక్స్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్లో లైట్ కలర్ వచ్చింది, కానీ మీకు స్క్రీన్ మీద బ్లూయిష్ కలర్ లాగా కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు లక్స్ గ్రీన్ కలర్లో డార్క్ కలర్ ఎలా వస్తుంది అనేది. లక్స్ గ్రీన్ కలర్ అండ్ పికాక్ గ్రీన్ కలర్లో కొంచెం లైట్ కలర్ అన్నమాట, అట్లా వచ్చింది ఈ కలర్ కాంబినేషన్. ఇది కూడా ఎవరికైనా స్నాప్ కావాలి అంటే కనుక సపరేట్గా మళ్ళీ మేము స్నాప్ కూడా పెడతాము, ఒకసారి మీరు చెక్ చేసి తీసుకోండి. ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 1400 రూపీస్ అండి. ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయించుకోండి, అది నేను నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను, షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదు. ఇన్ కేస్ నేను ఒక్కదాన్ని అడుగుతానేమో షోరూమ్ వాళ్ళని ఏదన్నా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా, కానీ మీరు చాలామంది అడుగుతారు కాబట్టి నేను అందరికీ కూడా ఒకటేసారి మళ్ళీ చెప్పేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయించుకోవడానికి ట్రై చేయండి, లేదు అంటే ఇంట్లో జాగ్రత్తగా షాంపూ వాష్ అయితే చేయండి. ఈ ఛానల్లో శారీస్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక్కడ నెంబర్స్ మాత్రం మీరు యాడ్ చేసి పెట్టుకోండి. వీడియో అంటే పార్సల్ రాగానే వీడియో తీయడం మాత్రం మర్చిపోకండి ఓపెన్ చేసేటప్పుడు, ఇన్ కేస్ డ్యామేజెస్ ఏమన్నా ఉన్నా కూడా ఆ శారీస్ మేము రిటర్న్ తీసేసుకుంటాం. ఈ శారీ కాస్ట్ అయితే కనుక 1400 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడు మనం ప్యాకేజ్ నెంబర్ 2 చూడబోతున్నాం. నెంబర్ 2 ప్యాకేజ్ మేము ఇక్కడ కూడా రాస్తాము, అది స్క్రీన్ షాట్ పెట్టేస్తే సరిపోతుంది. మాకు ఏ ప్యాకేజ్ అనేది మేము స్క్రీన్ మీద ఉంటుంది కాబట్టి దాని ప్రకారం మీకు పంపించడం జరుగుతుంది. ఇవన్నీ టోటల్ గా మనకు వచ్చినటువంటి అమౌంట్ 398 రూపీస్ వచ్చిందండి. మీరు 398 రూపీస్ కనుక పంపించినట్లయితే మీ ఇంటికి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి 1, 2, 3, 4, 5, 6 ప్రోడక్ట్స్ పెట్టారు దీంట్లో ఈ ప్యాకేజ్ లో. అన్ని కూడా మంచి ప్రోడక్ట్స్, అది కూడా నేను సెలెక్ట్ చేసినటువంటి ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా నేను యూజ్ చేసిన తర్వాత నాకు బాగున్నాయి అని అనిపించినవి. ఒకటే దాకా ఒకటే పెద్ద ప్యాకెట్ పెట్టేసి అంత అమౌంట్ మనం భరించలేక అదంతా ఎందుకు అని చెప్పేసి 3 ప్యాకేజెస్ లాగా నేను డివైడ్ చేశాను. ఇది అంబికా దర్బార్ బత్తి 100 గ్రామ్స్ 65 రూపీస్, 100 గ్రామ్స్ది 65 రూపీస్. ఇది తెలుసు మన అమ్మమ్మల నాటి నుంచి కూడా మనం గ్రీన్ కలర్ ప్యాకెట్ అంటేనే ఇంకా ఏ ప్యాకెట్ అయినా అవనివ్వండి అంబికా దర్బార్ బత్తి అని చెప్పేస్తూ ఉంటాం కదా. ఇది మనకి అంబికా దర్బార్ బత్తి 100 గ్రామ్స్ 65 రూపీస్. మీరు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి, అందుకోసం అని చెప్పి నేను మళ్ళీ మీకు క్లియర్గా అమౌంట్ చెప్తున్నాను. ఈ 3 ప్యాకేజెస్ మీరు ఒకటేసారి చూడాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ లో మేము ఈ లింక్ అనేది పెడతాము, 3 ఒకేసారి చూడొచ్చు. అంటే నేను ఎవ్రీడే 3 అందరికి ఎందుకు అని ఒక కొంచెం డ్యూరేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి డివైడ్ చేసేస్తాను. 3 చూడాలంటే డిస్క్రిప్షన్ లో చూడండి. ఇదేంటిది సాహద్ 70 గ్రామ్స్ 63 రూపీస్, సాహద్ ఇది కూడా మనకి ఏంటంటే నిత్య పూజలో మనం ఫస్ట్ ప్యాకేజ్ లో చూసాం ఒక కలర్ కాంబినేషన్, ఇది వచ్చేసి సాహద్, ఇది నిత్య పూజలోనే ఇంకొక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనమాట. ఇది కాస్ట్ ఎంత పడింది, 70 గ్రామ్స్ 63 రూపీస్ పడింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్పర్శ 90 గ్రామ్స్ 63 రూపీస్, పింక్ కలర్ నేను ఇది బాగా యూజ్ చేస్తా, మీకు చెప్పాను కదా నిత్య పూజలో నేను పింక్ కలర్ ఎక్కువ వాడుతున్నాను అనేసి. ఇది అనమాట నిత్య పూజలోనే స్పర్శ, దీని కాస్ట్ కూడా సేమ్ కాస్ట్ వచ్చింది. ఇవి రెండు రకాలు వచ్చినాయి అనమాట, నిత్య పూజలోనే 2 రకాలు వచ్చినాయి. ఇంకొకటి వచ్చేసి గోపూజ 125 గ్రామ్స్ 105 రూపీస్, పెద్ద ప్యాకెట్ 125 గ్రామ్స్, ఇది చిన్న ప్యాకెట్ కాదు పెద్ద ప్యాకెట్, 105 రూపీస్ అనమాట. ఇది కూడా బాగుందండి, మీ అందరికీ తెలుసు దీని మీద చక్కగా ఇట్లా గోవుతో వచ్చినటువంటి ఒక పిక్చర్ కూడా వేశారు, నేను యూజ్ చేశాను బాగుంది. దీంట్లో మళ్ళీ 5 రూపీస్ వర్త్ ఏదో చిన్న చిన్న స్టిక్స్ కూడా ఏవో పెట్టారు, అంటే దూప్ స్టిక్స్ లాగా వస్తాయి కదా అని పెట్టారు అనమాట. ఇది హెవెన్, మీ అందరికీ తెలుసు నిజంగా హెవెన్ అంటే హెవెన్ లాగానే ఉంటుంది అంబికా హెవెన్. ఓకే, దీని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. మనకి వెయిట్ ని బట్టి కాస్ట్ పెరుగుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి గోల్డ్ శాండిల్ దూప్ 20 కోన్స్
32 rupees. చిన్న చిన్న చెప్పాను కదా ఇది మనకి ఫస్ట్ ప్యాకేజ్ లో కూడా వచ్చింది ఈ ఇట్లా పిరమిడ్ స్టైల్ లో ఉంటుంది శాండిల్స్ స్మెల్ అన్నమాట అది ఆ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్ లాగా వస్తుంది బాగుంది ఇది కూడా నేను చేసి చూసాను ఇది వచ్చేసి మనకి 32 rupees అండి దీంట్లో వచ్చినది మనకి 20 కోన్స్ వచ్చాయి ఓకే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే 398 rupees అండి మీరు 398 rupees కనుక పంపించేస్తే వీటికి మంచి అగరబత్తికి ఇది కూడా ఇచ్చారు ఫ్రీ ఫస్ట్ ప్యాకేజ్ లో కూడా ఉంది నేను చూపించలేదు ఈ సెకండ్ ప్యాకేజ్ లో చూపిస్తున్నాను మీరు చూడొచ్చు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఇది వచ్చింది మీరు ఫ్రీ షిప్పింగ్ కాబట్టి ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది నేను అమౌంట్స్ తో సహా మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి ప్యాకేజ్ నెంబర్ 2 ఓకే మూడు ఒకేసారి చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది చూడొచ్చు థాంక్యూ